मानव जीवितमेव महाभारतम् मानव जीवितमेव महाभारतम् अति मंचि चेडुल रेंटि नडुम नित्य घर्षणम् मातृदेवोभव భోజన వేళకొక్క పరిపూర్ణత వచ్చెను నీకతాన ఏ రోజుననైనా గాని అపురూపపు వంటల జిహ్వ విహ్వలంబై జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదోచు ఏలో జనని కరాగ్రములలో నలభీములు దాగియుండిరో నీ కరాగ్రములలో నలభీములు దాగియుండిరో నిరంతరం స్మర్తవ్యం నిమిత్తమాత్ర కర్తవ్యం అనే సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతీయుడైన శ్రీ వ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో భగవద్గీత భాష్యంలో 959వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వభావనీతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. వృత్తుల్ని కాపాడడం, అందరూ తలో వృత్తి చేపట్టడం, అందరూ ఏదో ఒక పని చేయడం, ఆ పని సమాజంలో ఒక భాగం కావడం ఎంత ముఖ్యమో ఈ శ్లోకం తెలియజేస్తుంది. అది లేకపోవడం వల్లే కొన్ని వృత్తులు కొంతమంది మానేయడం వల్ల, ఎవరూ వాటిని చేపట్టకపోవడం వల్ల ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నామో అందరికీ తెలుసు. చాకళ్ళు చాకలి పని మానేశారు మన్నింతులుగాక. ఎందుకని వాళ్ళు ఏమంటారు, ఎవడండి ఉతికించుకునేవాడు, వాషింగ్ మెషిన్లు పెట్టారు అందరూ, పట్టణాల్లో పెట్టారు, పల్లెటూళ్ళలో పెట్టలా. మరి పెట్టిన వాళ్ళు ఎందుకమ్మా పెట్టారు అంటే, ఎవరు వస్తున్నారండి, వీళ్ళు ఎక్కడ దొరికారండి, ఎక్కడో ఓ చోట ఉంది కదా, అసలు మొదలు తేడా వచ్చింది. సరే ఉతకడంతో ఆగింది, వీళ్ళు ఇస్త్రీ చేయడానికి మనుషులు దొరకట్లేదు. మీకు ఆశ్చర్యంగా ఉండదు, చాలామంది పడుతుంది ఇబ్బంది, ఇస్త్రీ చేయడానికి దొరకట్లేదు. ఎందుకంటే తండ్రి ఇస్త్రీ పని చేస్తున్నాడు, పాపం పూర్వం నుంచి వస్తుంది కదా, మానలేదు. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఇంజనీరింగ్లు చదివారు, ఫీజు రీయింబర్స్మెంట్ అందరికీ ఇచ్చారు కదా, మరి చదివారు. ఎక్కడో చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు, నువ్వు ఈ పని చేస్తే మాకు అవమానం అయ్యా, మాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మానేయమంటున్నారు. వాడికి ఇష్టమైనా సరే. వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. నేను ఒక వృత్తిని ఉదాహరణగా తీసుకుని చెప్పాను, మన్నించండి, ఆ వృత్తి వారితో సహా అందరూ ఉదాహరణ కోసం చెప్పాను. అన్ని వృత్తులు ఇలాగే ఉన్నాయి. ఇళ్ళకొచ్చి కొందరు పనిచేసేవారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా పని అవ్వట్లేదు, కొట్టు కట్టేసి ఉంటుంది అంతే, మాకేం సంబంధం లేదు పండు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడు పని ఇంట్లో ఏమైనా, ఇప్పుడు ఒక ఇల్లాలు ఖాళీగా ఉండి ఇంట్లో ఇంటి పనులకు అంకితమై ఉంటే ఇవన్నీ చేయొచ్చు, మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళని అనడానికి లేదు, మా స్వేచ్ఛ, మా హక్కులు మాకు ఉండద్దండి, మా సంపాదన. మహిళా దినోత్సవం, కార్మిక దినోత్సవం, కర్షక దినోత్సవం, బాలల దినోత్సవం, గర్భిణీ దినోత్సవం, దుర్భిణీ దినోత్సవం, మానవ దినోత్సవం లేదు. అందరికీ కలిపి ఒక దినోత్సవం ఉందా? లేదు. నీకో దినం, నాకో దినం. నీ దినం నాడు, నీ దినోత్సవం నాడు నీ గురించి మాట్లాడతారు, నా దినోత్సవం నాడు నా వర్గం గురించి మాట్లాడతాం, అందరం కొట్టుకు చచ్చిపోతాం. అప్పుడు అందరికీ దినమే, ఉత్సవం ఉండదు. రాబోతోంది అపశకునం మాటలు కాదు, శాపం బిచ్చుడు కాదు, ఐరోపా భూకంపం బలపాలబడు అని జరగబోతుంది. అన్ని సమస్త వృత్తులు నాశనం అవుతున్నాయి. ఎందుకని, అందరికీ ఆదాయ మార్గాలే కావాలి, ఆదాయం బాగుండాలి, ప్రచారం బాగుంది. ఇప్పుడు ఆదాయం బాగున్న వాళ్ళని మీరు గమనించండి, ఆదాయం బాగుండాలని ముందు కొన్ని కింది వృత్తుల వాళ్ళు తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు అనుకున్నారనుకుందాం. ఆదాయం బాగున్నాక సరిపోవాలి కదా, ఆదాయం బాగున్నవాడు సంతోషంగా ఉండాలి కదా. వాడేమంటున్నాడు, ఏంటండి కోట్లు ఉంటే మన గురించి ఎవరికి తెలుసు అసలు, వీడు పండితుడు గరికపాటి నరసింహరావు గారు ఉన్నాయంటే ఆయన కొన్ని వేల మందికి తెలుసు, మనం ఎవరికి తెలుసు, ఈ కోట్లు ఉంటే ఎవరికి కావాలి, ఎవడు మనకు దండం పెట్టడు, ఎవడు కనపడి పలకరించడు అంటే వాడికి ప్రచార వ్యామోహం పెరిగింది. డబ్బు లేని వాడికి డబ్బు వ్యామోహం, డబ్బు వచ్చాక ప్రచార వ్యామోహం, ప్రచార వ్యామోహం వచ్చాక ఏంటండి ఆయన గురించి మాట్లాడతారటండి నా ముందు, నేనేంటి ఈ రంగంలో అంటే మళ్ళీ ప్రచారంలో పోటీ. ఈ మొత్తానికి కారణం గమనించండి, అసలు ప్రశాంతంగా ఉన్న చోట ఉండి కమ్మరమో కుమ్మరమో చాకలో మంగలో వేదమో అధ్యయనమో అర్చకత్వమో ఏదైనా సరే నా పని నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అందులో సంతృప్తి ఎందుకు పొందలేకపోతున్నాను, ఇది మనిషికి రావాల్సిన ఆలోచన. ఆ ఆలోచన కలిగించడానికే పరమాత్మ చేస్తున్న ప్రయత్నం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనీయతం కర్మ కుర్వన్నా అప్నోతి కిల్విషం. శ్రేయాన్ స్వధర్మ విగుణ అపి, విగుణ అంటే అర్థం నీ సొంత పని. ఇవాళ మనం ఇంకో మాట చెప్పుకున్నామండి,
ఈ కుల వృత్తులు పక్కన పెట్టండి, అది అయిపోయింది. కానీ నువ్వు చేపట్టిన వృత్తి అయినా నువ్వు చిత్తశుద్ధిగా చేయాలవద్ద. దాంట్లో ఉన్నవాళ్ళని కూడా మీరు ఇంచుమించు ఏ వృత్తిలో ఉన్నవాడిని మీరు పలకరించినా నేను మనశ్శాంతిగా లేనేనే అంటున్నాడు ఈ వచనం. మరి ఎవడు మనశ్శాంతిగా ఉన్నాడో అర్థం కావట్లేదు. అంటే నీ మనశ్శాంతిని నేను కరువు చేశాను, నా మనశ్శాంతిని నువ్వు కబ్జా చేసావు. ఎందుకని? ఎవరు వృత్తి వారు మానేశం. ఎక్కడ మనకు సంతృప్తి అనేది లేదు. దీని ద్వారా సంపాదించడం కోసం కదా మనం వృత్తులు మార్చింది. ఆ సంపాదన మనకు సరిపోవట్లే. అందుకే పూర్వం వాళ్ళు ఏం చేశారు, సంపాదన అసలు వద్దే వద్దయా, సంపాదన గొడవ వద్దు, కేటాయించిన పని ఏదో చెయ్యి. నీకు సమాజం ఈ పని కేటాయించింది, నువ్వదే, నీ కొడుకదే, నీ మనవడదే, అందరూ అదే చేయండి. దానికి తగిన గౌరవాన్ని ఇమ్మని వీళ్ళకి చెప్పారు. వాళ్ళు ఆ వృత్తి చేశారు కానీ వీళ్ళు గౌరవం వీళ్ళ వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు, వాడు వీడు అని మాట్లాడారు. దానికి చివరి విధవా అని విశేషణాలు చేర్చి మాట్లాడారు. వాళ్ళకి మండింది, ఇవాళ ఆ వృత్తులు మానేశారు, మీ వృత్తులు మేము చేస్తామని తయారు. ఇప్పుడు మళ్ళీ 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 వీళ్ళు విమర్శ మొదలెట్టారు. వారు చేసేసినంత మాత్రాన అయిపోతారా, మనం చేసినా అవ్వట్లేదుగా. అహంకారం వీరిలోనూ ఉంది, వారిలోనూ ఉంది, నాకేం పక్షపాతం లేవు. ఎందుకుంటుందండి అలాగా? అసలు ఇంకొకడు మన స్థాయికి రావడం మనకి ఇష్టం లేదండి. వాస్తవం అది వ్యక్తిగతమైన, కులగతమైన, శాఖాగతమైన, పార్టీగతమైన, రాజకీయం ఒక్కటే. ఇంకొకడు నీతో సమానం కావడం నీకు ఇష్టం లేదు. దీనికి ఆడలేదు, మగలేదు, పెద్దలేదు, చిన్న లేదు, కులం లేదు, మతం లేదు, మన్నించండి, ఏమీ లేదు. ఆ ఏమీ లేని తత్వంలోకి మనం వెళ్ళే వరకు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇంకొకడు ఏ రంగంలో, నువ్వు ఉన్న రంగంలో నీతో సమానం కావడం నీకు ఇష్టం లేదు. అసలు నీ బంధువుల్లో ఎవడు వేరే రంగంలో కూడా పైకి రావడం నీకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పుడు నీ గొప్ప చెప్పుకోరు, ఇంక వాడి గురించి చెప్తారు, నిన్ను వాడితో పోలుస్తూ ఉంటారు. మా కుటుంబంలో వీడు కూడా అండి కాస్త బాగున్నాడు, మంచి పేరులో ఉన్నాడు, వాడు కూడానండి, ఇంకోటి కూడా ఈయన సాహిత్యం అని ఆయన సంగీతంలో బాగున్నాంటే నాతో వాడేమిటి మళ్ళీ ఇదిగో నా ఒకటి గురించి చెప్పేవాళ్ళు. బోడి సంగీతం అని వెంటనే మారుతాడు, నాకు సంగీతం రాదుగా మరి, అందుకని బోడి సంగీతం. బోడి అవధానం అంటాడు వాడు, మొత్తం మీద రెండు బోడే. మరి ఏది 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 బోడి కాంది, ఏది చిగురు బోడి, తలిరు బోడి, అలరు బోడి, పూ బోడి, లేకుండా ఒట్టి బోడి ఎందుకు మిగిలింది? మన అహంకారం కారణంగా. అందుకే తలలు బోడులైన తలపులు బోడులా నడివామన్న. ఈ బోడి ఎక్కడుందో చూసుకోవయ్యా. అంచేది ఎంత అటు ఇటుగా ఉన్నా సరే విగుణ అంటే అర్థం అది. నువ్వు అనుకున్న ఆదాయం రాకపోయినా సరే, నీకు కొంచెం ఇబ్బంది పెట్టే పని అయినా సరే, చాలా కష్టపడాల్సిన వృత్తి అయినా సరే, వెల్డింగ్ పని చేస్తారు గమనించండి, కళ్ళలో చిందులు పడితే నిప్పురవ్వలు వాళ్ళ పరిస్థితి ఏంటండి? కానీ వాళ్ళు కళ్ళజోడు పెట్టుకుని చేస్తూనే ఉంటారు. అస్తమానం పెట్టుకోగలరా? మన కళ్ళజోళ్లే మేధావులైన వాళ్ళు ఈ మధ్య పెట్టుకోలేక మెళ్ళలో వేలాడ తీస్తున్నారు, గంగిరెద్దు మెళ్ళలో గంటలాగా. ఎందుకంటే కళ్ళజోడు పక్కన పెడితే పోతుందండి బెంగవాళ్ళకి, మర్చిపోతారు. కళ్ళజోడు పోయినంత కాదు, మర్చిపోతారు. ఏ వృత్తిలో ఉన్నా మనం ఆ పనిలో ఉన్నప్పుడు ఆ ఎదుటివాడు కూడా బాగా శ్రద్ధగా, ఒక బ్యాంక్కి వెళ్ళారు, ఫోన్ మోక్కకూడదు, మన ఫోన్ కట్టేసే బ్యాంక్ వెళ్ళాలి. మనం కోట్ల వ్యాపారం నడుస్తుంది అక్కడ. బ్యాంక్ వచ్చిన వినియోగదారులు అందరూ ఫోన్లు మాట్లాడుతుంటే మోగుతూ ఉంటే రకరకాల రింగుటోన్లు అక్కడ వాళ్ళు తప్పులు లెక్క రాస్తే. అంచేత ఎప్పుడూ మన పనిలో మనం శ్రద్ధ చేయాలంటే ఈ విగుణమా సగుణమా దుర్గుణమా ఇవన్నీ వద్దు, నీ కేటాయించి నువ్వు చేయండి. పరధర్మ స్వనిష్ఠిత ఒకసారి అంటూ ఉంటాం మనం, అదే పని నేను చేపడతానా, ఓ ఊరు నువ్వు ఊపేసేవాడిని, ఊపుతో కొట్టే ఊరి నుంచి పంపారు నిన్ను, వద్దు వాళ్ళని చేసే చేయని, అదేదో బాగా చేసేద్దాం, ఇది చేయరాదా, ఆ నేర్పేది అక్కడ చూపించరాదా? స్వభావనీయతం కర్మ కురవన్న అప్నోతి కిల్బిషం. నీ స్వభావత అంటే ఇందాక చెప్పిన వ్యక్తిగతంగా అయితే జన్మాంతరమైన కర్మ, సృష్టిగతంగా అయితే త్రిగుణాత్మకమైన మాయ. ఆ స్వభావనీయతంగా నీకు కేటాయించిన పని ఉంది, కుర్వన్ నా అప్నోతి కిల్బిషం, కిల్బిషం నా అప్నోతి, నీకు పాపం రాదయ్యా, నీకు కేటాయించిన పని నువ్వు చేస్తే. ఒక సైనికుడు ఉన్నాడు, ప్రభుత్వం కేటాయిస్తుంది ఎప్పుడు తుపాకీ పేల్చాలో, ఎప్పుడు కాపలా కాయాలో, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో, ఎప్పుడు సెలవు ఇవ్వాలో. సైనికుడు ఖచ్చితమైన క్రమశిక్షణకు లొంగి ఉండాలి, పోలీసులు సైనికులు అందరూ అంతే. అందుకే పోలీస్ శాఖలో కొంచెం ఏదో బాసిజం అంటారు ఉంటుంది, అది తీవ్రంగా కావడం, అది ఎక్కువ కావడం మంచిది కాదు, సొంత పనులు చేయించుకోవడం మంచిది కాదు, కానీ క్రమశిక్షణకు అది చాలా అవసరం. మీరు బాసిజం బాసిజం ఓ ఏడు ఆక్షేపించక్కల. ఆ మాత్రం ఇప్పుడు ఎస్ఐ చెప్పినట్టుగా కానిస్టేబుల్ వినకపోతే ఎస్ఐ గారు స్టేషన్లో నడుపుతాడండి, ఆయనకి ఎలా సాధ్యం అది? అసలు ఎరా అంటే పలకాలే, నన్ను ఎరా అంటావా అనద్దు, ఎస్ఐ ఎంతే అంటాడు, లేదా పని అడగదావు, ఏమండి అంటే పని అడగదావు, నెత్తికెక్కుతాడు వచ్చి చెయ్యాలి తప్పదు. అక్కడ ఆ శాఖ నడవాలంటే అంతే. ఎందుకంటే ఆలోచించవలసింది ఆ స్టేషన్కి మొత్తం జమీదారుగా ఉన్న ఎస్ఐయో లేదా సిఐ ఉంటున్నారు ఈ మధ్యన, ఆయన ఎవరైనా సరే, ఆయన చెప్పినట్టుగా ఎస్ఐ, ఆయన చెప్పినట్టుగా కానిస్టేబుల్ వినాల్సిందే. అందులో మళ్ళీ హెడ్ కానిస్టేబుల్ ఉండి ఆయన చెప్పినట్టు కింద కానిస్టేబుల్స్ వినాల్సిందే.
అందుకే విచక్షణ కూడా వద్దు, ఇంకా పోలీస్ శాఖలో సైనికుల్లో విచక్షణ కూడా వద్దు. ఎందుకంటే అందరూ విచక్షణతో ఆలోచించడం మొదలు పెడితే ఇప్పుడు ఈ పని చేయడం మంచిది కాదేమో సలహాలు మాట్లాడతారు, అవతల వాడు పంపేసేస్తాడు, వెంటనే జరగాలి పని. అంచేది అందులో పాపం పుణ్యం నీకు అనవసరం. ఇంకోటి కూడా ఉంది, ధర్మశాస్త్రమే చెప్పిన మాట, మొహమాటం లేకుండా చెబుతున్నా, యజమాని చెప్పిన పని సేవకుడు చేస్తే పాపం ఏదైనా ఉంటే యజమానికి పెడుతుంది, సేవకుడికి కాదు. రావణాసురుడు ఎంత దుర్మార్గుడైనా మండోదరికి ఆ పాపం అంటలేదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు భార్యగా చేయవలసిన బోధ చేసింది, తన పాపంలో భాగస్వామి కాలేదు. వాళ్ళ విషయంలో తార అంతే, రావణాసురుడి విషయంలో మండోదరి అంతే. అందుకే అహల్యా ద్రౌపది సీత తారా మండోదరి తథా, అందులో నలుగురు రామాయణ కాలం వాళ్ళే. భారతంలో ద్రౌపది ఒక దొరికింది, కలియుగంలో దొరకమన్నా దొరకం, ఎందుకంటే మంగళసూత్రాలే దొరకట్లేదు. ఇంక ఈ మహాసాధ్యులు ఎక్కడ దొరుకుతారు? మంగళసూత్రం దొరికితే మహాసాధ్యు దొరుకుతుంది. ఆ యుగంతో అయిపోయింది. ఇప్పుడు అలా ఉండదుగా, అనుష్కా ప్రియమణి చార్మి ఇలియానాజనీలియా శనీ కన్యా స్మరేన్ నిత్యం సర్వజీవిత నాశనం. ఇప్పుడు అదే ఇప్పుడు వీడే దొరుకుతారు. అహల్య ద్రౌపది సీత దొరకరు, అనుష్కా ప్రియమణి చార్మి రేపు పోలీస్ స్టేషన్లో కూడా దొరుకుతారు. అశ్లీలంగా నటించారని కేసులు అడుగుతున్నారు, పెడతారు మరి, మండితే ఏం చేస్తారు? ఒక్కొక్కడికంటే పాపం పేపర్లు చదువుతుంటే ఒళ్ళు మండిపోయి ఏదో చేద్దామనిపిస్తుంది, చదువుతున్నా చేయనివ్వండి. అలా కొన్ని కేసులు పెడితేనైనా కొంత తగ్గుతుందేమో.